హాయ్, వెల్కమ్ టు తెలుగు ప్రపంచం. టిఎస్ నీట్ 2020 కౌన్సిలింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద ఎవరైతే అప్లై చేసుకున్నారో సో వీళ్ళకైతే వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు, లాస్ట్ డేట్ ఏంటి తెలుసుకుందాం. అలాగే వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారనమాట. సో అన్ని ఇన్స్ట్రక్షన్స్ మనం తెలుసుకుందాం. తర్వాత ఎవరైతే ఎంసెట్ 2021కి ప్రిపేర్ అవుతున్నారో సో వీళ్ళకి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది, అది కూడా మనం తెలుసుకుందాం. కాకపోతే చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఎంసెట్ గురించి చూద్దాం. సో ఎవరైతే ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఫ్రెష్గా 2021కి, సో వీళ్ళకైతే అన్అకాడమీ వాళ్ళు ఎంసెట్ 2021 తెలుగు బ్యాచ్ అని కొత్తగా స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే మొత్తం తెలుగులో టీచింగ్ ఉంటుంది మన లోకల్ లాంగ్వేజ్లో. సో ఇక్కడ మీరు చూడవచ్చు, తెలుగు బ్యాచ్ ఫర్ ఎంసెట్ 2021 పీసీఎం పీసీబీ అని. పీసీఎం అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్, పీసీబీ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ అనమాట. ఎంపీసీ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది, బైపీసీ వాళ్ళకి సపరేట్ బ్యాచ్ అయితే ఉంటుంది. సో మనకేంటంటే ఇక్కడ 4 టీచర్స్ ఉన్నారు కదా, ఈ 4 టీచర్స్ అనేది టీచ్ చేస్తారనమాట. కిషోర్ శ్రీరామ్, దుర్గా ప్రసాద్, మారుతి ప్రసాద్, దేవిడ్ రాజ్ అని. సో ఈ తెలుగు బ్యాచ్ అనేది మనకి అక్టోబర్ 12 స్టార్ట్ అయ్యింది. సో అక్కడ మీరు చూడొచ్చు ఒక రెఫరల్ కోడ్ ఉంది, తెలుగు ప్రపంచం 2020 అని. సో దాని యూస్ అంటే ఏమంటే, సో మీరు కనుక ఈ ఎంసెట్ 2021కి ఫుల్ కోర్స్ మీరు తీసుకోవాలనుకుంటే కనుక మీరైతే సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే కనుక బెస్ట్ ప్లాన్స్ ఇవ్వన్నమాట, 12 మంత్స్ ప్లాన్, 6 మంత్స్ ప్లాన్. 12 మంత్స్ ప్లాన్ అయితే మంత్లీ మనకి 1031 రూపీస్ పడుతుంది, 6 మంత్స్ ప్లాన్ అయితే మనకి మంత్లీ 1688 రూపీస్ పడుతుంది. సో మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఏంటంటే, నేను ఒక రెఫరల్ కోడ్ ఇచ్చాను చూడండి, ఆ రెఫరల్ కోడ్ తెలుగు ప్రపంచం 2020 అని. ఆ రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇస్తారనమాట. అలాగే ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఎవరైతే 6 మంత్స్ కానీ లేకపోతే 6 మంత్స్ పైన ప్లాన్స్ కానీ తీసుకుంటారో సో వీళ్ళకైతే నో కాస్ట్ ఈఎంఐ అప్లికబుల్ ఉంటుంది. అంటే ఫస్ట్ మనం అమౌంట్ కట్టకుండా సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవచ్చు అనమాట. కాకపోతే మీరు మినిమం 6 మంత్స్ ప్లాన్ అయితే ప్రిఫర్ చేయాలి, ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ ఎంసెట్కి సంబంధించి పెయిడ్ క్లాసెసే కాకుండా మనకి ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయన్నమాట. ఒకవేళ మీరు పెయిడ్ క్లాసెస్కి అటెండ్ కాలేకపోతే కనుక మీరైతే ఫ్రీ క్లాసెస్ అనేది తీసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూడవచ్చు, టిఎస్ ఎంసెట్ అండ్ ఏపీ ఎంసెట్ ఫ్రీ క్లాసెస్ అండ్ టెస్ట్ హెడ్డింగ్ పెట్టారు. అప్కమింగ్ అంటే రాబోయే ఫ్రీ క్లాసెస్ అనమాట, ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ అనమాట. సో మనమైతే డబ్బులు కట్టిన అవసరం లేదు, ఫ్రీగా చూసుకోవచ్చు బైపీసీ వాళ్ళు, ఎంపీసీ వాళ్ళు. ఓకే, సో మ్యాథ్స్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పార్ట్ 7, ఫిజిక్స్ కైనమాటిక్స్ పార్ట్ 9, మ్యాథమెటిక్స్ స్ట్రైట్ లైన్ 1 పార్ట్ 1, ఫిజిక్స్ సెషన్ ఆఫ్ కైనమాటిక్స్ పార్ట్ 8, ఇలాగా ఇవన్నీ ఫ్రీ క్లాసెస్ అనమాట. సో ఎప్పటికప్పుడు వీళ్ళు ఫ్రీ క్లాసెస్ ఇస్తుంటారు. సో కనీసం మీరు ఫ్రీ క్లాస్ అయినా అటెండ్ అవ్వండి. సో దీనికి మీరు ఏం చేయాలంటే, దీని కూడా అంతే అనమాట, మన రెఫరల్ కోడ్ ఉంది కదా తెలుగు ప్రపంచం 2020, ఈ రెఫరల్ కోడ్ అయితే మీరు యూజ్ చేయాలి. సో మీరేం చేస్తారంటే, మీ మొబైల్లో ఈ అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీ మొబైల్లో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అవ్వండి, ఓకేనా? సో మీ మొబైల్ నెంబర్తో సైన్ ఇన్ అయిన తర్వాత ఎంసెట్ వీడియోస్ ఓపెన్ చేయండి. ఎంసెట్ వీడియోస్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఏంటంటే, మీకు అన్లాక్ కోడ్ అడుగుతుంది ఇక్కడ ఇలాగా. ఈ అన్లాక్ కోడ్ ఏంటంటే, ఆ వీడియోకి ఒక అన్లాక్ కోడ్ ఉంటుంది అనమాట, ఫ్రీ వీడియోకి అన్లాక్ కోడ్ ఉంటుంది, అది నథింగ్ బట్ రెఫరల్ కోడ్ అనమాట. సో తెలుగు ప్రపంచం 2020 అని టైప్ చేస్తే అన్లాక్ కోడ్ దగ్గర మీకు ఆ వీడియో అన్లాక్ అయిపోతుంది, మీరైతే వీడియో ఫ్రీగా చూసుకోవచ్చు, ఓకేనా? సో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే నీట్ గురించి ఇక్కడ చూసుకోవచ్చు మీరు, కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ తెలంగాణ వరంగల్ నోటిఫికేషన్. సో ఇక్కడ నోటిఫికేషన్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఆన్లైన్ కౌన్సిలింగ్ ఫర్ అడ్మిషన్ ఇన్ టు ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సెస్ అండర్ మేనేజ్మెంట్ కోటా బిఎన్సీ కేటగిరీస్. సో ఏంటంటే, ఇది మనకి ఎప్పటి నుంచి పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్ అనేది ఇక్కడ చూద్దాం మనం. 15th 12th అంటే నిన్న ఈవినింగ్ 4 PM నుంచి రేపు ఈవినింగ్ 4 PM దాకా మనము వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట.
ఓకేనా? నిన్న ఈవినింగ్ 4 PM నుంచి రేపు ఈవినింగ్ 4 PM వరకు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేస్తే కనుక నేను ఇమీడియట్గా వీడియో చేసి మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఖచ్చితంగా. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. వెబ్ ఆప్షన్ డేట్ వచ్చేసి రేపు ఈవినింగ్ 4 PM లాస్ట్ అనమాట. సో ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు చూడండి, https://tspvt. సో ఈ వెబ్సైట్ క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫ్లాష్ న్యూస్ అని వెబ్ ఆప్షన్స్ ఫర్ ఫేస్ 1 ఫ్రమ్ 4 PM ఆన్ 15, ఓకే, 2020 టిల్ 4 PM ఆన్ 17, అంటే రేపు ఈవినింగ్ 4 PM వరకు అనమాట. సో మీరేం చేయాలంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేది కనబడుతుంది కదా, న్యూ అని క్లిక్ చేద్దాం. క్లిక్ చేసేసి ఇక్కడ అండర్స్టూడ్ అని కొట్టేయండి. మీకైతే ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్లో ఏంటంటే మీరు మీ రోల్ నంబర్, నీట్ రోల్ నంబర్, నీట్ ర్యాంక్, మొబైల్ నంబర్, రిజిస్ట్రేషన్ నంబర్, గేట్ ODP అని కొట్టేసి వాలిడ్ అని కొట్టండి. తర్వాత వెబ్ ఆప్షన్ అని పెట్టుకోవచ్చు అనమాట మనం. ఓకేనా? సో ఇప్పుడు మనం ఈ వెబ్ ఆప్షన్స్ ఉంటాయి కదా, కొన్ని డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ డీటెయిల్స్ అనేది యూనివర్సిటీ ఫీ అనమాట. బి కేటగిరీ వాళ్ళకైతే MBBS 40,000, BDS 20,000. సి కేటగిరీ వాళ్ళకైతే NRA కోట కింద మనకి MBBS 70,000, BDS అయితే 40,000. ఇది యూనివర్సిటీ ఫీ అనమాట. అలాగే మనకి ట్యూషన్ ఫీ కూడా మనం కట్టాలి. ట్యూషన్ ఫీ యాజ్ నోటిఫైడ్ బై ద గవర్నమెంట్ ఇస్ టు బి పెయిడ్ అట్ రెస్పెక్టివ్ మెడికల్ అండ్ డెంటల్ కాలేజెస్. సో గవర్నమెంట్ ఎంత అయితే అనౌన్స్ చేసిందో అంత ఫీజు అయితే కట్టాలన్నమాట ట్యూషన్ ఫీ. తర్వాత మనకి ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్, దాదాపు మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేది ఒక 17 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, అది చూద్దామని. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ యాజ్ పర్ ప్రొవిజనల్ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా కెన్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో మేనేజ్మెంట్ కోటా కింద వీళ్ళందరూ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అంట. సెకండ్ పాయింట్ వచ్చేసి క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు గో త్రూ ద ప్రాస్పెక్టస్ ఫర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ KNR UHS అవైలబుల్ ఆన్ ద వెబ్సైట్ బిఫోర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అంటే ఈ వెబ్ ఆప్షన్స్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే వాళ్ళు వెబ్సైట్లో పెట్టారంట. సో అవి మొత్తం చదువుకొని తర్వాత మీరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చని చెప్తున్నారు. థర్డ్, క్యాండిడేట్స్ అప్టింగ్ ఫర్ మెడికల్ డెంటల్ కోర్సెస్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ దెర్ ఈస్ నో లిమిట్ ఆఫ్ చాయిసెస్ వెబ్ ఆప్షన్స్. నంబర్ ఆఫ్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్, క్యాండిడేట్స్ కెన్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఎనీ నంబర్ ఆఫ్ కాలేజెస్ ద క్యాండిడేట్ ఈస్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ యాజ్ పర్ ఎలిజిబిలిటీ. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీరు ఏంటంటే నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టుకోవచ్చు అంట. అంటే లిమిటెడ్ కాలేజెస్ కాదు, మీకు ఎన్ని ఇష్టం ఉంటే అన్ని కాలేజెస్ పెట్టుకోవచ్చు. కాకపోతే మీరు పెట్టిన కాలేజ్లో ఒకవేళ సీట్ వస్తే మీరు జాయిన్ అవ్వాలి ఖచ్చితంగా, అది గుర్తుపెట్టుకోండి. ఫోర్త్ పాయింట్, మేనేజ్మెంట్ కోటా BNC సీట్స్ ఇన్ మైనారిటీ కాలేజెస్, మైనారిటీ మెడికల్ కాలేజెస్ విల్ బీ అలాటెడ్ టు ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఓన్లీ. సో మేనేజ్మెంట్ కోటా కింద ఈ మైనారిటీ మెడికల్ కాలేజెస్ ఆ కాలేజెస్లో ఉన్న సీట్లన్నీ ముస్లిం క్యాండిడేట్స్కి ఇస్తారంట. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు ఏంటంటే, ఇఫ్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ద సీట్స్ విల్ బీ అలాటెడ్ టు నాన్ ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఇన్ ద మాప్అప్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్. ముస్లిం మైనారిటీ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ అదర్ మెడికల్ డెంటల్ కాలేజెస్. సో వీళ్ళేంటంటే ఈ మైనారిటీ మెడికల్ కాలేజెస్లో ఫస్ట్ ముస్లిం వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు లేకపోతే కనుక నాన్ ముస్లిం వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. ఓకేనా? అది మాప్అప్ ఫేస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇస్తున్నారనమాట. ఫిఫ్త్ పాయింట్, అలాట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోటా సీట్స్ ఇన్ ఆర్మీ డెంటల్ కాలేజ్ ఈస్ రిజర్వ్డ్ ఫర్ ద వార్డ్స్ ఆఫ్ ఆర్మీ పర్సన్ యాజ్ పర్ AWES రెగ్యులేషన్స్. ఆర్మీ డెంటల్ కాలేజ్లో సీట్స్ అలాట్మెంట్ అన్నీ ఇవి చూసుకుంటారనమాట, ఆర్మీ పర్సన్ యాజ్ పర్ AWES రెగ్యులేషన్స్. దీని ప్రకారంగా అయితే జరుగుతాయన్నమాట. ఆర్మీ డెంటల్ కాలేజ్లో సీట్స్ అనేది AWES రెగ్యులేషన్ ప్రకారంగా ఇస్తారు. తర్వాత, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ MBBS అండ్ BDS సీట్స్ ఇన్ కాలేజెస్ ఇన్ విచ్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్. ఇఫ్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ ఇన్ ఎనీ కోర్స్ ఆర్ కాలేజ్ దెన్ దే షుడ్ నాట్ ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ద సేమ్.
సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నప్పుడు మీరు కోర్స్ కావచ్చు లేకపోతే కాలేజ్ కావచ్చు, అక్కడ మీకు సీట్ వస్తే కనుక ఖచ్చితంగా మీరు జాయిన్ ఐఐటీగా ఉంటే పెట్టుకోండి, లేకపోతే పెట్టుకోవద్దనే చెప్తున్నారు. సో ఇవన్నీ మనం చదవాలంటే లేట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక ఇది ఇచ్చారు, ఇంపార్టెంట్ నోట్ అని. క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ దట్ ఇఫ్ దే ఆర్ ఎక్సైజ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ ఏ సీట్ అండ్ అలాటెడ్ ఏ సీట్ యాజ్ పర్ దేర్ చాయిస్ ఇన్ ద వెబ్ కౌన్సిలింగ్ అండ్ ఇఫ్ దే డూ నాట్ జాయిన్ ద కోర్స్ అండ్ ద అలాటెడ్ కాలేజ్ దెన్ దే విల్ నాట్ బీ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఫర్ సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ టు ప్రివెంట్ సీట్ బ్లాకింగ్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, వెబ్ ఆప్షన్స్ మీరు పెట్టుకున్న తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ జరిగితే కనుక, ఒకవేళ మీరు ఆ కాలేజ్లో రిపోర్ట్ చేయకపోతే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్లో మీకు అయితే యాక్సెప్ట్ చేయరన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మీరు నెక్స్ట్ కౌన్సిలింగ్ మనం పార్టిసిపేట్ చేద్దాంలే అనుకుంటే కనుక కుదరదు, అంటే మీరు మొత్తం సీట్ అనేది లాస్ అయిపోతారు, అది గుర్తుపెట్టుకోండి మీరు. తర్వాత ఇక్కడ 10th పాయింట్ మీనింగ్ ఏంటంటే, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వెబ్ ఆప్షన్స్ని సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసే ముందు మీకైతే మీ నంబర్కి అయితే ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఆ స్క్రీన్లో ఎంటర్ చేసిన తర్వాతే ఆ వెబ్ ఆప్షన్స్ అనేది సేవ్ అవుతాయి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి మీరు. సో అది ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇంకోటి ఏంటంటే, మనము వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత వీళ్ళైతే రిజల్ట్స్ అనేది అనౌన్స్మెంట్ చేస్తారు, అంటే అలాట్మెంట్స్ ఇస్తారు. అలాట్మెంట్స్ అప్పుడు ఏం చేస్తారు ఏంటంటే, మీరు ఏం చేయాలంటే మీరు యూనివర్సిటీ ఫీజు కట్టేసి అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకేనా? అలాగే మీకు వచ్చిన కాలేజీలో మీరైతే రిపోర్ట్ చేయాలి, వీళ్ళు ఇచ్చిన టైం ప్రకారంగా మీరైతే రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేసేటప్పుడు మీ దగ్గర ఏం కావాలంటే ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉండాలి, ఫీ చలాన్ ఉండాలి, అలాట్మెంట్ ఆర్డర్ ఉండాలి. ఓకేనా? ఇవి ఖచ్చితంగా మీ దగ్గర ఉండాల్సిందే. ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఫీ చలాను, తర్వాత అలాట్మెంట్ ఆర్డర్, అవి గుర్తుపెట్టుకోండి మీరు. సో మ్యాక్సిమం నేనైతే చెప్పాను ఇవన్నీ. సో మిగతా పాయింట్స్ అన్ని మీరు చదువుకోండి, నేనైతే ఈ పీడిఎఫ్ ఇచ్చేస్తాను లింక్లో. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ అడగచ్చాను. ఓకేనా? ఎస్, థ్యాంక్.